ఈసారి దెబ్బ మీద దెబ్బ, ఎంత దారుణమైనటువంటి దెబ్బలంటే ఏప్రిల్ 27వ తేదీ ఉదయము నా పుట్టినరోజు అని చెప్పి కార్తీక్ వేరే దగ్గర ఉద్యోగం చేస్తూ అక్కడ ఉంటూ ఉదయాన్నే నైట్ డ్యూటీ చేసి బయలుదేరాడు. షామీర్పేట ఆ పరిసర ప్రాంతాల్లోకి రాగానే ఏదో జంతువు అడ్డం రావడంతో బండి స్కిడ్ అయి పడిపోయాడు. నిజంగా ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితి. పెదవికి హెల్మెట్ దాకి పెదవికి కాళ్ళకు చేతులకు చిన్న చిన్న గాయాలయ్యాయి, కానీ పెదవికి మాత్రం మేజర్ గాయం. చిగుళ్ళు మొత్తం కూడా పోయి దాదాపు 13 నుంచి 15 కుట్లు పడ్డాయి. అయినా సరే ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నేను వీడలేదు. వాడి కర్మానుసారం వాడు అనుభవించాల్సింది ఈరోజు జరిగిందనుకున్నాను తప్ప బాబా పైన కానీ ఇతరులను కానీ ఎవరిని మేము నిందించలేదు. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమీ కాలేదు. అయినా సరే ఎవరిని మేము నిందించలేదు, ఎందుకంటే కర్మానుసారం జరిగేటువంటి దాన్ని ఎవరు ఆపరు. అంటే ఒకటేసారి చుట్టూ సమస్యలు ముట్టుకొస్తే ఎట్లా ఉంటాయి. బాబా అనుకున్నాడేమో వీడు రోజు చెప్తాడు సమస్యల గురించి భయపడొద్దు, సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి అని చెప్పి సచరితలో చెప్పేటువంటి మాట ఎప్పుడూ చెప్తుంటాడు వీడు, వీడికి ఒక్కసారి తగిలితే ఎలా ఉంటుందని చెప్పి బాబా శ్రీరామనవమి ముందు నుంచి బాగా గట్టిగానే తలిగించాడు. అయినా సరే ఏమాత్రం కూడా స్థైర్యాన్ని కోల్పోలేదు. హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి స్టిచ్చెస్ వేయించి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకోవడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్లో కోవిడ్ పరిస్థితులు బాగాలేవు కాబట్టి. ఒకటేసారి ఇన్ని దెబ్బలు, రకరకాలైనటువంటి ఆలోచనలు, అలజడులు, ఇవన్నీ ఉన్నా సరే మనమేం గొప్ప స్థితిమంతులమా, లేకపోతే ఏదైనా పెద్ద ఆపద వస్తే ఇప్పుడు మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు జరగకూడదని జరిగితే రాత్రి లక్షల రూపాయలు పెట్టగలుగుతామా అనేటువంటి స్థితిలో కూడా మనం లేనటువంటి పరిస్థితి. సైటీ కేవలం ఒక ప్రార్థన, వాళ్లకు ధైర్యం ఇచ్చేటువంటి 4 మాటలు ఇవి మాత్రమే చెప్పగలిగాం. అవే గొప్ప బలంగా నిలిచాయి. మీరందరూ కూడా కోరుకోండి సాయి టీవీ కుటుంబంలో ఎవరైతే ఈ కోవిడ్తో బాధపడుతున్నారో వాళ్ళు త్వరగా బయటికి రావాలని, మన సాయి టీవీ మళ్ళీ పూర్వ వైభవంతో అనేక ఉత్సవాలను మనం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఎవరైనా సరే ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో మన కుటుంబంలో వాళ్ళకి ఏదన్నా సహాయం చేయదలిచినటువంటి వాళ్ళు సాయివాహిని గారి నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఎంతో కొంత సహాయాన్ని మనం అందించినటువంటి వాళ్ళమవుతాం. అయితే ఇక మనము స్థైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఎంత సమస్య నుంచి అయినా బయటికి రావచ్చు అని చెప్పి ప్రతిరోజు కూడా వాహిని గారు కోరుకునేవారు. మా ఇంట్లో అందరికీ ఏదైనా సిమ్టమ్స్ వచ్చినా ఇబ్బంది లేదు, కానీ మీకు మాత్రం రాకూడదు, మీకు వస్తే మేమందరం తట్టుకోలేము, ఇంత మొండిగా కూడా మళ్ళీ పోయి మీరు పనిచేస్తున్నారు, నాలాంటి దాన్ని నేను చేయలేను అని చెప్పి ఆవిడ అనుకునేది. నాకేంటి భయం అంటే తనది కఫం శరీరం, ఏదైనా వైరస్ ఉంటే చాలా తొందరగా అటాక్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా చల్లటి వస్తువు ఏదైనా తిన్నా లేకపోతే ఏదైనా తిన్నా ఛాతిలో కఫం పేరుకపోవడం, తెమడ రావడం ఇటువంటిది ఒక సర్వసాధారణంగా జరుగుతుంది. కోవిడ్ లాంటిది ఏదైనా అటాక్ అయితే ఆ శరీరం తట్టుకోవడం కష్టం. బాబా వస్తే ఏదైనా నాకే రాని అని ప్రతిరోజు ఒకరికొకరం అట్లా అనుకునేవాళ్ళం. 9 రోజులు ఎలా గడిచాయో మాకే తెలియదు. టెస్టుకు మేము వెళ్ళాం బాబా, వస్తే అనుభవిస్తాం, టెస్టుకు వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చేది ఉంటే రాక మానదది, వస్తే అనుభవించక తప్పదు, ఏదున్నా 10 రోజుల్లో బయటపడుతుంది అని చెప్పి నిన్నటి వరకు 8 రోజులు ఏమీ లేదు బాబాదయ వల్ల చాలా సురక్షితంగా ఉన్నాం. అంటే బాబా ఇచ్చేటువంటి ధైర్యము ఎంత గొప్పదంటే లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది కరోనా సమయంలో, లాస్ట్ టైం కరోనా కంటే కూడా ఈసారి ఎక్కువగా మనందరం భయపడాల్సినటువంటి పరిస్థితి. లాస్ట్ టైము లాక్డౌన్ ఉండడం వల్ల ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండిపోయాం, హాయిగా ఉన్నాం. కానీ ఈసారి పాండమిక్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది బయట, కానీ ఎవ్వరూ ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సాయి టీవీ కుటుంబంలోనే మీకు చెప్పాను కదా, కుటుంబం అంతా కూడా కరోనా వస్తే ఒక మన వెంకట వాళ్ళ కుటుంబంలో కేవలం ధైర్యం, ఒక మంచి మాట, ఒక సపోర్ట్ వాళ్ళను అందులో నుంచి బయటికి తీసుకురాగలిగాం. అట్లా మనం ధైర్యంతో ఉంటే, ఎందుకంటే బాబా అనేటువంటి దైవము కేవలం మన కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు, గొప్ప స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆసరా మనకు సాయిబాబా. అటువంటి దైవము మనకు అండగా ఉన్నంతకాలం 99.99% ఏం కాదు. ప్రపంచమంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మనం ధైర్యంగా ఉండడం కారణము మనం ఆశ్రయించినటువంటి దైవం. అదేవిధంగా కేవలం ఆ దైవానికి ఒక నమస్కారము, ఒక పూజను, ఒక పునస్కారము కాదు. లాస్ట్ టైము వరాల సాయి మందిరంలో మనందరం కూడా గొప్ప కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అంటే ఏదైతే కరోనా అనేటువంటి ఆలోచన నుంచి బయటపడడానికి, మనకు మనం ధైర్యాన్ని కొని తెచ్చుకోవడానికి చక్కగా వరాల సాయి మందిరంలో సచ్చరిత నామలిఖితం, అంటే సచ్చరితను OV to OV గ్రంథాన్ని అక్షరం అక్షరం రాయడం జరిగింది. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని బాబాకు అంకితం ఇచ్చేటువంటి కార్యక్రమం చేసుకున్నాం. స్వర్ణ పుష్పాలతోటి పూజ అంటే మనకు ఒక మానసికమైనటువంటి స్థైర్యం. ఆ రోజు పెట్టినటువంటి దక్షిణ చాలా నామమాత్రమైనటువంటిది. కొంతమంది హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయల బిల్లులు కట్టారు. వాటి ముందు మనం సాయి టీవీ కార్యక్రమాలకు వినియోగించింది పోయిన సంవత్సరం అంతా కూడా చాలా నామినల్. ఎవరైతే సాయి టీవీ కార్యక్రమాల్లో పాల్గొని బాబాకు ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో దక్షిణ సమర్పించి పాల్గొన్నారో ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు 100% సురక్షితంగా ఉన్నాయి. నేను చెప్పగలుగుతాను ఆ విషయం. ఎక్కడో 0.1% తప్ప 99.9999% చాలా సురక్షితంగా ఉన్నారు. అదేవిధంగా సచ్చరిత పట్ల ఒక గొప్ప అవగాహన పెంపించడానికి పోయినసారి సచ్చరిత క్విజ్ను మనం పెట్టుకోవడం జరిగింది. ఈసారి నిజంగా అంటే ఈ లాక్డౌన్ లేదు, మనం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాం. దీంతో ఈ పాండమిక్ పీరియడ్లో ఇవన్నీ మర్చిపోయినటువంటి దాన్ని బాబా మళ్ళీ తట్టి లేపాడు. మళ్ళీ మేలో మీ అందరికీ తెలుసు శ్రీ పత్తినారాయణరావు గారు రచించినటువంటి సచ్చరితకు మనం సచ్చరిత ఉత్సవం చేస్తాం. 1953లో తెలుగు సచ్చరిత మనకు అందినటువంటి సుదినం. ఆ సుదినాన్ని పురస్కరించుకొని సాయి టీవీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5.5-6 ఏళ్ళుగా మనం మే 19వ తేదీ సచ్చరిత ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. అయితే ఈసారి ఒక గొప్ప ఆలోచనను బాబా కల్పించడం జరిగింది. మే నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు కరోనా నుండి మనందరినీ కాపాడమని చెప్పి బాబాను వేడుకుంటూ వరాల సాయి మందిరంలో సచ్చరిత మహాయజ్ఞాన్ని నిర్వహించదలుచుకున్నాం. ఈ 7 రోజులు కూడా అద్భుతమైనటువంటి సచ్చరిత పారాయణ ఉంటుంది సప్తాహం. అదేవిధంగా 7 రోజులు కూడా నిరంతరం కరోనా నుంచి మనందరినీ విముక్తిని కలిగించమని చెప్పి, ఆ ప్రమాదం నుంచి మనల్ని తప్పించమని చెప్పి సాయి నామ సప్తాహం కూడా ఈ 7 రోజులు వరాల సాయి మందిరంలో జరుగుతుంది. భక్తులెవరూ కూడా దయచేసి రావద్దు ఈ కరోనా సమయంలో. కేవలం మీరు లైవ్లో మాత్రమే దీన్ని దర్శించండి. ఈ సచ్చరిత మహాయజ్ఞంలో మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అదృష్టాన్ని వరాల సాయినాథుడు మనకిచ్చాడు. ఆ సప్తాహంలో ప్రతి 2 రోజులు కొద్దిమంది అదృష్టవంతుల యొక్క భక్తుల గోత్రనామాల పేరు మీద ఆ 2 రోజుల యొక్క మహాయజ్ఞాన్ని సచ్చరిత మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలా 13, 14 కొంతమంది పేరు మీద, 15, 16 కొంతమంది పేరు మీద, 17, 18 కొంతమంది పేరు మీద ఆ సచ్చరిత మహాయజ్ఞాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొనేటువంటి మీరందరూ కూడా అదృష్టవంతులు. అదృష్టవశాత్తు నిజంగా అసలు మనం ప్రయత్నం చేస్తే ఇప్పుడు వచ్చేటువంటిది కాదు. షిరిడీలో లాక్డౌన్ కొనసాగుతుంది, బస్సులు లేవు, రైళ్ళు లేవు. అటువంటి సమయంలో ఈ సచ్చరిత మహాయజ్ఞం అనుకున్నప్పుడు చాలామంది OV to OV పుస్తకాలు అడుగుతున్నారు. సంస్థాన్ ప్రచురించినటువంటి చాలామంది ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆ OV to OV పుస్తకాలు మాకు కావాలన్నారు. కానీ చాలా చోట్ల ఎక్కడ అది అందుబాటులో లేవు, దొరకట్లేదు. ఈ సచ్చరిత మహాయజ్ఞంలో ఒక 1100 పుస్తకాలను తెప్పించి 1100 మంది భక్తుల పేరు మీద ఈ యజ్ఞాన్ని నిర్వహించి 1100 మందికి ఆ పుస్తకాన్ని సచ్చరిత మహాయజ్ఞంలో పూజించబడి పునీతం చేయబడ్డటువంటి ఆ పుస్తకాన్ని బాబా ప్రసాదంగా అందించాలనేటువంటి ఒక సంకల్పం వచ్చింది. ఎట్లా ఎట్లా సాధ్యం? షిరిడీకి పోయేదెవరు? ఈరోజు సంస్థానం మూసేశారు, బుక్స్ దొరకట్లేదు. అంటే బాబా ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ఎట్లుంటుందో చూడండి. అక్కడ మనం శ్రీరామనవమి అర్పణం మనం పంపించాం. శ్రీరామనవమి అర్పణము పంపించిన ఆ మర్చెంట్ అసోసియేషన్ వాళ్లకు ఫోన్ చేయడం జరిగింది. భయ్యా మీరు ఏమైనా చేయండి, చాలా గూడ్స్ వెహికల్స్ అవి వస్తాయి కదా, మీరు సంస్థానంలో ఒక 1100 పుస్తకాలు ఇక్కడి మేము డబ్బులు పంపుతాం, 1100 పుస్తకాలను ఓవి తెలుగు గ్రంథాలను మాకు పంపిస్తే మేము చాలా సంతోషం అంటే వాళ్ళు ఒక మాట అన్నారు, సార్ మీకు మాకు పెద్ద పరిచయం లేదు, బంధుత్వము కాదు, ప్లస్ ఇక్కడ మేము ఎవరికైతే మీరు పంపించినటువంటి ఆ 2000 ప్యాకెట్లు పంచామో శ్రీరామనవమి రోజు దానికంటే ముందు రోజు వాళ్ళెవ్వరూ కూడా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మా దగ్గర ఒకప్పుడు ఒక మూర్ఖత్వం ఉండేది, ఇతర భాషల వాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు అంటే కొంత చులకన భావం ఉండేది. మీరు ఎప్పుడైతే దసరా నుంచి తర్వాత శ్రీరామనవమి కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఆకలితో ఉన్నారో, మీకు హైదరాబాద్లో కూడా చాలా కేసెస్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ బాబాను నమ్ముకుని ఉన్నటువంటి బిడ్డల కోసం మీరు పంపించారు కదా, అది మా మనసును దోచేసింది సార్. మీరు అడిగింది ఏంటి? పుస్తకాలే కదా. సంస్థానంలో బుక్ స్టాల్ మూసున్నా సరే నేను వెళ్ళి ఐఆర్ అఫీషియల్స్ తోటి మాట్లాడి మీకు కావాల్సిన పుస్తకాలు గోడౌన్ నుంచి తీపిచ్చి పంపించేటువంటి బాధ్యత నాది అన్నాడు. ఈ విషయం ఆలోచన మంగళవారం వచ్చింది. మంగళవారం చెప్పాము, మంగళవారం ఉదయం 10 గంటలకు ఒక లారీ లోడ్ వస్తుంటే అందులో పంపించి ఈరోజు గురువారం ఉదయం కల్లా ఓవి గ్రంథాలు మన వరాల సాయి మందిరానికి చేరుకున్నాయి. అంటే బాబా రిటర్న్ గిఫ్ట్ చూడండి, మనము అర్పణం ద్వారా తన పైన ఆధారపడ్డటువంటి బిడ్డలకు మనం అర్పణాన్ని సమర్పిస్తే, వాళ్ళ పండుగ సంబరాన్ని పంచితే మనకు నిజంగా ఈ సచ్చరిత యజ్ఞాన్ని మీరు ఎవ్వరూ తక్కువ అంచనా వేయద్దండి. సచ్చరిత ఇక్కడ పూజించబడి మీ ఇంటికి వచ్చేటువంటి సచ్చరిత కేవలం కరోనా సమయంలోనే కాదు, అనేక ఆపత్కాల సమయాల్లో మీకు అది సంజీవినిగా మారుతుంది. చూసుకోండి, ఇక్కడ పెట్టినటువంటి దక్షిణ మేము ఒక 1600 రూపాయలు మాత్రమే పెట్టాం. 2 రోజులు పూజ, మీకు పుస్తకం పంపించడము, కొరియరు, ఇదంతా. దీంట్లో ఎటువంటి ప్రాఫిట్ ఎటువంటి డబ్బు సాయి టీవీకి కానీ వరాల సాయి మందిరానికి కానీ అవసరం లేదు. ఏదన్నా మిగిలితే మళ్ళీ ఎవరైతే కరోనాతో ఇక్కడ బాధపడుతున్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధి పోయినటువంటి వాళ్లకు కొంత సహాయం చేయడానికి ఆ నిధిని పెడతాను తప్ప ఈ సచ్చరిత యజ్ఞం ద్వారా వచ్చేటువంటి డబ్బు ₹1 సాయి టీవీకి అవసరం లేదు. మీరు చూడండి, సచ్చరిత అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అక్కడ 125 MRP, ఇక్కడికి వచ్చేసరికి ₹200 అయింది. కొరియర్ మీకు పంపించడానికి ₹100, ₹300, తర్వాత ఇక్కడ పూజ ఆ కార్యక్రమాల కోసం ఇంకో ₹300-400. మీరు ఏ గుళ్ళనైనా పూజ చేయించుకుంటారు, 2 రోజుల పూజ కనీసం ₹1000 తీసుకుంటారు మీ పేరు మీద జరిగేటువంటి పూజ. అయితే ఇది వెలకట్టలేనటువంటిది సచ్చరిత మహాయజ్ఞం. మీ ఇంటికి అద్భుతమైనటువంటి సంజీవిని, నా అనుభవం ద్వారా చెప్తున్నాను. నేను ఈ 9 రోజుల్లో నాకు ఆక్సిజన్ ఏదంటే శ్రీ సాయి సచ్చరిత, ధైర్యం ఏంటంటే శ్రీ సాయి సచ్చరిత, అనేక సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పునీతం చేయబడ్డటువంటి సచ్చరితను అందుకోవడానికి మీరందరూ కూడా 12వ తేదీలోపు, ఎందుకంటే చాలామంది చివరిగా పంపిస్తే మేమేం చేయలేం. కేవలం ఒక 1100 మంది అనుకున్నాము, పోయి 1100 మంది వస్తారని చెప్పి మేము ఆశించట్లేదు. ఎందుకంటే మొన్న అర్పణము షిరిడీకి శ్రీరామనవమి అర్పణం అంటే 700, లాస్ట్కి వచ్చేసరికి 742 మంది ఏమి వచ్చారు. కనీసం ఒక 2000 మంది వస్తే 2000 మందికి మనం పంపిద్దాం అనుకున్నాం, కానీ సాయి టీవీ 1200 మందికి కావాల్సింది పంపించాం. మీరు 750 మంది మీరు వచ్చినా సరే మిగతా ఇంకొక 500 మందికి కావాల్సినటువంటిది సాయి టీవీ, అంటే అనేక కార్యక్రమాల ద్వారా వచ్చినటువంటి దక్షిణ ఉంటుంది కదా, ఆ దక్షిణ సాయి టీవీ మెయింటెనెన్స్ కోసం వినియోగిద్దాం అనుకున్నాం. కానీ కాదు, మనం మాటిచ్చాం కనీసం ఒక 1500 మందికైనా పంపాలని చెప్పి అర్పణం 1500 మందికి పంపించడం జరిగింది. అట్లా మనం ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పునీతమైనటువంటి సచ్చరిత ఓవి గ్రంథం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, అది నా అభిలాష. కష్టకాలంలో మనం హాస్పిటల్కి పోతే కొన్ని లక్షలు ఖర్చు పెడతాం, కానీ ఇక్కడ కేవలం ఒక ₹1,600. ఆ సచ్చరితను మీ దగ్గర పెట్టుకోండి. దుఃఖం వచ్చినప్పుడు హృదయం దగ్గర పెట్టుకొని సచ్చరితను వేడుకోండి. మీ ఇంట్లో ఈరోజు ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఒక గొప్ప ధైర్యం అవుతుంది. ఇక్కడ సచ్చరిత మహాయజ్ఞంలో పునీతం చేసి మీకు పంపించబడేటువంటి సచ్చరిత కాబట్టి ఆ సచ్చరితను మీరందరూ కూడా ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ముందు ఎవరైతే పంపిస్తారో వాళ్ళ అదృష్టవంతులు, ఎందుకంటే గురు శుక్రవారాల్లో వాళ్ళ పేరు మీద పూజ జరుగుతుంది. ఇది ప్రయారిటీ వైజ్గానే ఉంటుంది. ఎవరు కూడా డేస్ను కోరుకోవద్దు. ఎవరు ఎలా పంపిస్తే ఆ విధంగా ఆ రోజులు ఏ రోజుల్లో మీకు పూజ జరుగుతుంది అనేది వాట్సాప్లో మీకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ 1600 రూపాయల దక్షిణ వీలైతే ఈ రోజు నుంచే పంపించడం ప్రారంభించండి. ప్రారంభిస్తే మీ గోత్రనామాలతోటి మొదటి 2 రోజుల్లో పూజ జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లో పంపించినటువంటి తర్వాత ఇక ఆర్డర్ వైజ్ ప్రయారిటీ వైజ్ అది జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ కరోనా సమయంలో మనం చేసేటువంటి ఈ పుణ్యకార్యం మీకు మంచి శ్రేయస్సును గొప్ప ధైర్యాన్ని తప్పకుండా ఇస్తుంది. ఇది సచ్చరిత మహాయజ్ఞానికి సంబంధించి మే నెల కార్యక్రమానికి సంబంధించినటువంటిది. మనందరం కూడా సచ్చరితను ప్రేమించేటువంటి వాళ్ళం, సచ్చరితను ఆశ్రయించడం. మీ ఇంట్లో సచ్చరిత ఉండుగాక. చాలామంది దగ్గర పతినారాయణరావు గారు రాసినటువంటి పారాయణ పుస్తకాలు మీ ఇంట్లో ఉన్నాయి, కానీ ఓవి గ్రంథము మనమ్మగారు అనువదించినటువంటి ఓవి చాలా మధురమైనటువంటి గ్రంథం. అందులో ఒక్కొక్క ఓవి చదువుతుంటే అద్భుతమైనటువంటి ఆనందం వస్తుంది. అంతేకాకుండా అది మామూలు పుస్తకం కాదు. ఇక్కడ మహాయజ్ఞంలో సచ్చరిత మహాయజ్ఞంలో పునీతం చేయబడి మీ ఇంటికి వచ్చేటువంటి పుస్తకం కాబట్టి మీరందరూ కూడా ఆ పుస్తకాన్ని అందుకోవడం కోసమైనా సరే ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొనండి. 2 రోజుల పూజకు గాను మీ ఇంటికి కొరియర్కి పంపించడానికి ఈ సచ్చరిత పుస్తకం వేళ వీటంతా కలిపి ఒక 1600 రూపాయలుగా దక్షిణ నిర్ణయించడం జరిగింది. ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్లకు ఏ భయాలు అవసరం లేదు. భయాలు అవసరం లేదంటే మాస్కులు ఇస్తిరోదు సుమా, మాస్కులు లేకుండా తిరగడం, భయం లేకుండా తిరగడం కాదు. అంటే మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని, ఒక మానసికమైనటువంటి ఒత్తిడిని ఇది తీసివేస్తుంది. మనము ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయకుండా ఇది కాపాడుతుంది. కరోనా వస్తే రావచ్చు, కానీ వచ్చినా సరే మనం ఆసుపత్రి మెట్లెక్కకుండా ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరిత మనకు ధైర్యం ఇస్తుంది. అదొక ఆక్సిజన్గా మనకు పనిచేస్తుంది. ఇక శ్రీరామనవమి అర్పణం. శ్రీరామనవమి అర్పణము మనందరం కూడా ఎంతో ప్రేమతో షిరిడీలో బాబా పైన ఆధారపడ్డటువంటి బిడ్డల కోసం పంపించాం. అక్కడ వాళ్ళు కూడా లారీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి పంచినటువంటి ప్రతి ఫోటో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. మనం పంపించినటువంటి ప్రతి బ్యాగుకు వాళ్ళు ఫోటో పెట్టడం జరిగింది. అయితే అన్ని ఫోటోలు వేయడం కష్టం కాబట్టి కొన్ని ఫోటోలు ఈ కార్యక్రమం చివరిలో వేస్తారు చూడండి. అంటే ఒక కమిట్మెంట్, రైట్ పర్సన్స్ మనకి ఎట్లా దొరుకుతారనడానికి షిరిడీలో ఆ షాప్ కీపర్స్ అసోసియేషను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి సేవ చాలా గొప్పది. మనం ఇక్కడి వ్యాన్లో పంపిస్తే మళ్ళీ వాళ్ళు ఒక 10-15 ఆటోలలో వేసుకొని ఒక్కొక్క ఆటో ఒక్కొక్క ఊరికి తీసుకెళ్ళి ఇండివిజువల్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే వ్యక్తులు దగ్గరికి వెళ్ళి మన దగ్గర చూస్తాం. చాలా మటుకు ఏదైనా బియ్యం అన్నా లేకపోతే సరుకులు పంచాలంటే చౌరస్తాలో పోయి నిలబడి మేము పంచుతున్నాం అని చెప్పి టమ్కి వేస్తే అందరూ వచ్చి లైన్ నిలబడతారు. అట్లా చేయలేదు వాళ్ళు. ఎంత పద్ధతిగా చేశారంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ శ్రద్ధ సభూరికి నిజంగా శిరస్సు వంచి ప్రణామం చేయాలనిపించింది. అంత గొప్పగా చేస్తారు. పర్సన్ టు పర్సన్ వెళ్ళి పంచినారు. ఆ పంపిణీ కార్యక్రమం ఎట్లుందో చూడండి. మరిన్ని విషయాలు సచ్చరితకు సంబంధించి రేపటి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌధం.